న్యూ ఇయర్ లోనికి ప్రవేశించబోయేటువంటి మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రతి సంవత్సరం లాగానే వచ్చేటువంటి నూతన సంవత్సరం కూడా మీ జీవితంలో ఏ మార్పు లేకుండా, మీ బ్రతుకులో కూడా ఏ మార్పు లేకుండా, మీ ఆత్మీయ జీవితంలో కూడా ఏ మార్పు లేకుండా, ఆ విధముగానే సంవత్సరం అయితే కొత్తదే కానీ మన జీవితంలో, మన బ్రతుకులో, మన అలవాట్లో దేంట్లోనూ కూడా క్రొత్తదనం ఉండదు. పైగా ఇంకేంటంటే, ఆ నేను చెప్పేటువంటి జాగ్రత్తలు విశ్వాసులు తీసుకోకపోతే మీరు విశ్వాసంలో నుంచి కిందకు పడిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కనుక విశ్వాసంలో పడిపోయినటువంటి వారు దేవుని రాకడలో ఎత్తబడరు. గతించినటువంటి సంవత్సరం లేకపోతే ఈ 2023 సంవత్సరంలో మనతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రోజుకు మనతో లేరు. కొంతమంది మనతో లేరు. 2024 సంవత్సరంలో మనం ఉంటామో లేదో, 2025 మనం చూస్తామో చూడమో తెలియదు. కనుక ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, ఏ నెలకి ఆ నెల, ఏ రోజుకి ఆ రోజు మనము సిద్ధపాటు అనేటువంటి మనసును కలిగి ఉండాలి. ఎక్కడ మన జీవితంలో తప్పులు జరగడానికి వీల్లేదు. అత్యంత జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకని ఈరోజు ఒక వ్యక్తి కొరకు మనం ధ్యానించబోతున్నాం. ఆయన ఎంతో గనులైనటువంటి దైవ సేవకులతో కలిసి పనిచేసిన ఆయన, కలిసి తిరిగినవాడు, కలిసి ఎన్నో పరిచర్యల్లో ఉన్నటువంటి వాడు అయినను ఆయన పడిపోయి లోకంలో కలిసిపోయి ఆ విధంగానే మరణించాడు. ఆయన కొరకు ఈరోజు మనము ధ్యానించుదాం. ఒకసారి మనము ధ్యానించి వాక్యంలోనికి మనం వెళ్దాం. మొట్టమొదటిగా ఈ యొక్క వాక్యానికి నేను ఇవ్వబోయేటువంటి టైటిల్ ఏమిటంటే, తనను తాను పరిపాలించుకోలేనిటువంటి మనిషి. ఆ వ్యక్తి కొరకు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక బస్సు డ్రైవింగ్ చేస్తున్నాడంట. బస్సు నడుపుతూ ఉంటే అనేక మంది ప్యాసింజర్లు ఎక్కుతారు కదా. ప్యాసింజర్లు ఎక్కిన తర్వాత డ్రైవర్ పక్కనే ఇంకో సీట్ ఉంటుంది. ఆ సీట్లో ఒక ఆవిడ వచ్చి కూర్చుంది. కూర్చుని ఓ పాటను హమ్ చేస్తూ ఉంది. హమ్ చేయడం అంటే దాన్ని హమ్మింగ్ అంటాం అన్నమాట. నోటితో పాడకుండా ఊపిరితో పాడుతూ ఉంటారు. అని కొంతమంది. ఈమె కూడా ప్రక్కన డ్రైవర్ ప్రక్కన కూర్చొని ఒక పాటను హమ్ చేస్తూ ఉందంట. చేస్తూ అది నడిపి తూలే ఉండి అడిగిందంట ముసలోని, యావయ్యా నేనే పాట పాడుతున్నాను నీకు తెలుసా? అంటే యూరోపియన్ కంట్రీస్లో అందరూ క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి, నేనే పాట పాడుతున్నాను నీకు తెలుసా? ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వరకు అనేక సంవత్సరాల నుంచి పాడుకుంటూ వస్తున్నా. ఈ పాట అంటే తెలియనోళ్ళు ఉండరు. ఏ పాట పాడుతున్నాను నువ్వు చెప్పగలవా అని ఆ డ్రైవింగ్ చేశాయని అడిగిందంట. ఆయన అన్నాడంట, అమ్మ మహాతల్లి, అసలు ఈ పాట రాసింది నేనేనమ్మా. ఈ పాట రాసింది నేనే. నాకు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడే నేను యేసయ్యని నమ్ముకున్నాను. యేసయ్యని నమ్ముకొని అప్పుడు ఆత్మలో నేను రాసినటువంటి పాటే ఈ పాట. ఈ పాటను ఇప్పుడు అందరూ కూడా పాడుకుంటున్నారు. ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 50 సంవత్సరాలు. నువ్వు ఈ పాటలో ఎంతో అర్థవంతముగా, ఎంతో మైమరిచిపోయేటువంటి దేవుణ్ణి పొగుడుచు, అలాగే ఇంకా దేవుడు చేసినటువంటి ఆయన కృపను సమస్తాన్ని కూడా వివరించే విధముగా ఎంతో లోతైనటువంటి అర్థమున్నటువంటి పాట ఇది అని నువ్వు అంటున్నావు కదా. రాసినటువంటి నేనే, దాంట్లో ఉన్నటువంటి లోతైన అర్థాన్ని నీకు నేను చెప్పలేనమ్మా. ఎందుకో తెలుసా? నేను రక్షణ పొందినప్పుడు ఒక సంఘానికి వెళ్ళేవాడిని. ఆ సంఘం ద్వారానే నేను రక్షణ పొంది, మారు మనసు పొంది నేను నమ్మకంగా సాగిపోతున్నాను. నమ్మకంగా సాగిపోతూ ఉండగా అప్పుడే ఇంకొక డినామినేషన్ ఒకటి నాకు తగిలిందమ్మా. నేను వెంటనే ఈ సంఘాన్ని నుండి అదేదో బాగున్నట్టు ఉంది కదా అని చెప్పి ఆ సంఘానికి వెళ్ళాను. ఆ సంఘంలో కొన్ని సంవత్సరాలు ఉన్నాను. ఆ తరువాత ఇంకొక సంఘం వచ్చింది.
అది దీనికంటే బాగుందని నాకు అనిపించింది, దానికి వెళ్ళాను. అలాగా 5 సంఘాలు నేను మారాను, 5 సంఘాలు మారాను. 5 సంఘాలు మారిన తర్వాత నా పరిస్థితి ఏంటో తెలుసా? అసలు దేవుని మీద నమ్మకం పోయింది, నాకు చిరాకు వచ్చేసింది, దేవుని మీద నమ్మకం లేదు. ఆ పాట రాసింది నేనైనా, ఆ పాటకు ఉన్నటువంటి లోతైన అర్థాన్ని నేను ఇప్పుడు చెప్పలేనమ్మా అని ఆ విధముగా ఆయన చెప్పి, ఆయన మార్పు చెందకుండా ఆ విధమైనటువంటి స్థితిలోనే ఆయన చనిపోయాడు. ఆయన పేరే రాబర్ట్ రాబిన్సన్, రాబర్ట్ రాబిన్సన్ అనేటువంటి వ్యక్తి ఆ పాట రాశాడు. ఆ పాట ఇంగ్లీష్ పాట, ఇది బైబిల్ కాలేజ్లో చదువుకునేటువంటి వారు కానీ అలాగే యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తరచుగా అందరూ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారు వాళ్ళ వరకు పాడుకునేటువంటి ఒక ఆత్మీయమైనటువంటి గీతం అది. చూసారా, పాట రాసినోడే ఆ పాటకు అర్థము చెప్పలేనటువంటి స్థితికి దిగజారిపోయి విశ్వాసాన్ని కోల్పోయి భక్తిని కోల్పోయి అన్నిటిలో నుండి దూరమైపోయి ఆ విధముగానే చనిపోయినటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక వ్యక్తి కొరకు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఆ వ్యక్తి కూడా ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడే. ఆ వ్యక్తి పేరే ఏమిటంటే దేమా. ఏ పేరమ్మా? దేమా. ఒకసారి మనం అందరం కూడా బైబిల్ తెరచి ఫైలమన్ చాప్టర్ 1 వర్సెస్ 24 ఈ యొక్క పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంది. ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక 24వ వచనం, క్రీస్తు యేసు నందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా నా జత పని వారైన మార్కు అరిస్తార్కు దేమా లూకా వందనములు మీకు చెప్పుచున్నారు. ఈ వచనాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ వచనంలోనే మనకు కనబడేటువంటి వ్యక్తి దేమా. దేమా అనబడినటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో 3 చోట్ల కనబడుతూ ఉంటాడు. 1 అపోస్తల కార్యంలో కనబడుతూ ఉంటాడు, మార్కు సువార్తలో కనబడుతూ ఉంటాడు, అలాగే ఈ గ్రంథంలో ఈ యొక్క ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో ఆయన కనబడుతూ ఉంటాడు. 3 చోట్ల కనబడినా అతి తక్కువగా, బైబిల్లో అతి తక్కువగా కనబడుతూ ఉంటాడు ఈయన. 3 చోట్ల కనబడినా ఈయన కనబడిన చోట ఈయన చేసినటువంటి పరిచర్య ఎలాంటిదో, ఈయన ఎలాంటి వాడో ఆ 3 చోట్ల చూసి మనం ఈజీగా చెప్పేవచ్చు. అంత గొప్ప పరిచర్య జరిగించినటువంటి వాడు. అసలు ఈ దేవ అనబడినటువంటి ఈ యొక్క పేరుకు అర్థము ఏమిటంటే ప్రజలను ఏలేటువంటి వాడని అర్థం. ప్రజలను ఏలేటువంటి వాడు లేక ప్రజలను పరిపాలించేటువంటి వాడు అని అర్థం వస్తుంది అన్నమాట దేమ అన్నటువంటి పేరుకు. పేరుకు తగినట్లుగా జీవితాన్ని జీవించలేకపోయాడు దేమ. ఈయన యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఒకప్పుడు ఎంతో చక్కగా సాగిపోయినటువంటి, విశ్వాసములో సాగిపోయినటువంటి, బైబిల్ గ్రంథంలో మహామహులుగా బిషప్పులుగా పిలవబడుతున్నారు ఎవరైతే పిలవబడుతున్నారో అలాంటి వ్యక్తులతోటి సహచారిగా జత పనివాడిగా పనిచేసి పరిచర్యలో ఉన్నటువంటి దేవ ఈరోజు కిందకి పడిపోవడానికి గల కారణమేమిటి? ఈరోజు ఆ విషయాలను మనం ధ్యానించబోతూ ఉన్నాం. కనుక ఈయన కొరకు మనం తెలుసుకోవాలి అంటే, లేకపోతే ఈయన యొక్క జీవితం నుండి కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవాలంటే 3 విషయాలు మనం ముఖ్యంగా గమనించాలి. ఆ 3 విషయాలు మనం ధ్యానించి త్వరగా మనం ముగించుకుందాం. ఆ వాటిలో మొదటి పాయింట్ ఏమిటంటే ఖచ్చితమైనటువంటి ప్రారంభం, అంతే ఖచ్చితమైనటువంటి ముగింపును వాగ్దానం చేయలేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక ఘనమైనటువంటి ప్రారంభం అంతే ఘనమైనటువంటి ముగింపును మనకు ఇవ్వలేదు. మొదటిగా ఆ పాయింట్ మనం ధ్యానం చేద్దాం. దీని యొక్క రిఫరెన్స్ ఇందాక మనం చదువుకున్నాం కదా, ఫైలమన్ చాప్టర్ 1 వర్సెస్ 24, ఫిలెమోనుకు 1వ అధ్యాయము 24వ వచనం.
ఈ ధ్యామ అనబడినటువంటి వారి కొరకు మనం ధ్యానించబోయే ముందు మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అదేమిటంటే, అంటే మనము ప్రారంభించినటువంటి ఘనమైనటువంటి ప్రారంభము అంతే ఘనమైనటువంటి ముగింపు ఇస్తుంది అన్నటువంటి గ్యారంటీ లేదు అనడానికి ఒక ఉదాహరణ. హిట్లర్ పరిపాలిస్తున్నటువంటి లేక ఆయన ఏలుబడి చేస్తున్నటువంటి కాలంలో ఒలింపిక్ గేమ్స్ జరిగేటువంటివి. ఆ రోజు నుండి ఈ రోజుకి ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయి కదండి. ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి జర్మనీలో. ఈ జర్మనీలో ఒలింపిక్స్ గేమ్స్ జరిగేటప్పుడు ప్రపంచ దేశాల నుండి అందరూ కూడా వచ్చి ఆటల పోటీల్లో పాలు పొందుతారు. నగ్గినోడికి ప్రపంచ వ్యాప్తముగా గుర్తింపు అనేది వస్తుంది, ఎంతో డబ్బు వస్తుంది, ఎంతో గొప్ప పేరు ఆ దేశానికి వారికి ఎంతో పేరు వస్తుంది. ఇప్పుడు పరుగు పందెములో నిలవబెట్టారన్నమాట. మనకలాగా ఈ యొక్క సగదూరం కాదు, ఇంచుమించు 1 కిలోమీటర్ పరిగెట్టాలి. 1 కిలోమీటర్ పరిగెట్టాలి ఇంచుమించుగా అంటే 400 మీటర్లు పరిగెట్టాలి ఆ రన్నింగ్ రేస్లో. అందరూ కూడా నుంచున్నారు. ఈ హిట్లర్ కానీ అక్కడ అందరిలో అధిపతులందరిలో కూడా కూర్చొని ఆసక్తిగా చూస్తున్నాడు. ఆయనకు మదిలో ఉన్నటువంటి ధీమా ఏమిటంటే తప్పకుండా మా దేశం వారే గెలుస్తారనేటువంటి గట్టి నమ్మకం. అమ్మాయిలందరిని అలా నిలబెట్టారు. వారి వెంటనే ఆ మ్యారథాన్ మోగించారనగా ఆ యొక్క షూటింగ్ ఒలింపిక్ గేమ్స్లో గన్ పెట్టి షూట్ చేస్తారు కదా, ఎప్పుడైతే ఆ సౌండ్ విన్నారో వెంటనే అందరూ పరుగులెడ్డం ప్రారంభించారు. హిట్లర్ గారు ఏ విధంగానైతే వారి దేశమే ముందస్తులో పరిగెడుతుందని ఆలోచన చేశారో ఆ విధముగానే వారి దేశానికి సంబంధించినటువంటి అమ్మాయి అందరినీ దాటుకుంటూ పరిగెట్టుకుంటూ దూసుకుంటూ ముందుకు సాగిపోయిందంట. ముందుకు ఎంతో ఘనముగా సాగిపోయింది. చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏమిటి అసలు ఆ అమ్మాయి పరుగు. కానీ తీరా ఫలితాలకు వచ్చేసరికి ఆ అమ్మాయికి బహుమానం ఇవ్వలేదంట. ఎందుకో తెలుసా? ప్రారంభమైతే ఎంతో ఘనముగా ప్రారంభించింది కానీ ముగింపు అంత ఘనముగా లేదంట. ఏం చేయాలంటే, వారు పరిగెత్తే ముందు అక్కడ ఒక జెండా వారికి కనబడుతుంది. వీరు పరిగెట్టడానికి వెళ్ళినప్పుడు ఆ జెండా తీసుకుని ముందుకు పరిగెట్టి అది రౌండ్గా ఉంటుంది కదా, మరలా ఇలా రౌండ్ తిరిగి వచ్చి ఆ జెండా మరలా తీసుకువచ్చి వారు ప్రారంభించబడినటువంటి ప్లేస్ వరకు వచ్చాలి. ఎవరైతే ముందుగా ఆ యొక్క జెండాను పట్టుకుని వచ్చి వారి ప్లేస్లో దాన్ని పాతుతారో వారిదే విజయ భేరి. ఇవి ఎప్పుడైతే ఆ గన్ పేల్చారో లేకపోతే సౌండ్ విజిలేశారో పరిగెట్టడమే చూసుకుంది కానీ కింద ఉన్న జెండాను మర్చిపోయింది. అందరికంటే ముందు పరిగెత్తింది కానీ తీరా తిరిగి వచ్చేసరికి తన యొక్క ముగింపు చాలా విదారకమైనటువంటి చాలా సాడ్గా ముగిసిందంట, చాలా విచారకరంగా ముగిసింది. ఆమె వెనకాల పరిగెడుతున్నటువంటి అమెరికన్ లేడీ ఆ యొక్క బహుమానాన్ని కొట్టేసిందంట. చూసారా, ప్రారంభం అనేది ఎంతో ఘనముగా ఉంది కానీ ముగింపుకు వచ్చేసరికి ఆ ఘనత లేదు. ఇప్పుడు ఆమె పరిగెట్టేటప్పుడు ఆమెకు అందరూ కూడా క్లాప్స్ కొట్టి ఎంతగానో ఆమెను ఘనపరిచిన వారందరూ కూడా ఇప్పుడు పక్కనున్నటువంటి అమెరికన్ లేడీని పొగడటం ప్రారంభించారు. ఇప్పుడు ఈవిడ్ని ఎవడో పట్టించుకోవట్లేదు. ఎందుకో తెలుసా? ఆమె ముగింపు అంత ఘనముగా లేదు కాబట్టి. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ధ్యామ కొరకు మనం చూసినప్పుడు ఈ ధ్యామ కూడా అలాంటి వాడే. ఎంత ఘనమైనటువంటి పరిచర్య చేశాడు అంటే, ఎంత గనులతో పరిచర్యలో ముందుకు వెళ్ళాడంటే, సాక్షాత్తు పౌలు భక్తుడు అపోస్తుడైనటువంటి పౌలు ఈ ధ్యామ గురించి ఏమంటాడో తెలుసా? నా జత పనివాడు అంటే నాతో కలిసి సేవ పరిచర్య చేస్తున్నటువంటి సహచారకుడు. అంత గొప్ప విషయం అండి. పౌలు భక్తుడు ఎవరు? పౌలు భక్తుడు అంటే ఆయన పెద్ద బిషప్, ఆయన పెద్ద బిషప్. బిషప్ అని ఎవరిని అంటారంటే సంఘాలు స్థాపించినటువంటి వారిని. ఈ రోజుల్లో చాలామంది బిషప్పులుగా పేరు పెట్టుకుంటున్నారు. వారికి ఉన్నది ఒకే ఒక్క సంఘం, కానీ బిషప్ అనేటువంటి పదం ముందు పెడేసుకుంటారు. ఇంకో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? అసలు బిషప్ అంటే, పౌలును బిషప్ అని ఎందుకు పిలిచారో తెలుసా? పౌలు ఆ యొక్క ఒక ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడికి వెళ్ళేటువంటి వాడు.
అక్కడ వాక్యాన్ని ప్రకటించగా అనేక మంది కొట్టేవారు, చెరసాల్లో వేసేవారు. మరలా చెరసాలను బయటకు వచ్చిన తరువాత అదే ప్రదేశంలో వాక్యాన్ని ప్రకటించి అనేక మంది అన్యజనులను మార్చి, మారినటువంటి వారందరికీ కూడా ఒక మందిరాన్ని నిర్మించి, అక్కడ ఒక సంఘాన్ని స్థాపించి, అక్కడ నమ్మకమైనటువంటి ఒక పరిచారకుణ్ణి, ఒక సంఘ కాపరిగా అక్కడ నియమించి, అక్కడ నుండి వేరే ప్రదేశానికి వెళ్ళి, అక్కడ మరలి వీధులంతా తిరిగి త్రోవలంతా కూడా ప్రకటించి, సువార్తను ప్రకటించి, అక్కడ అనేక మందిని మార్చి, వారిని ఒక సంఘముగా ఏర్పాటు చేసి, ఆ సంఘములో బలమైనటువంటి విశ్వాసనో లేకపోతే సంఘ పెద్దనో ఒక సంఘ నాయకుడిగా అక్కడ నిర్మించి, వారిని బలపరిచి మళ్ళీ ఇంకో ప్రదేశానికి వెళ్ళి అలా సంఘాలను కట్టి ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్కరికి అప్పగించేటువంటి వాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన స్థాపించినటువంటి సంఘాలంట ఈ యొక్క ఉన్నటువంటి శిష్యుల కంటే, యేసయ్యతో పాటు ఉన్నటువంటి వారి కంటే, శిష్యుల కంటే ఎక్కువ సంఘాలు కట్టాడు. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? బిషప్ అన్నారు. అది ఇప్పుడు సంఘాలు లేకపోయినా ఎదరు బిషప్ అని పెట్టేసుకుంటారు. వాళ్ళ స్థాపించ వాళ్ళు సువార్త ప్రకటించరు, వాళ్ళ సంఘాలను కట్టరు, వీధులంటే తిరిగి సువార్త ప్రకటన చేయరు. ఎవడో కష్టాన్ని వారు సొమ్ము చేసుకుని ఇది మాది అని చెప్పేటువంటి వారు, ఇన్ని సంఘాలు మాకున్నాయి కాబట్టి మేము బిషప్ అని చెప్పుకునేటువంటి వారు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. బిషప్ అనేటువంటి బిరుదును పౌలు భక్తుడికి ఎందుకు ఇచ్చారంటే ఆయన చేసినటువంటి పరిచర్య అది. హల్లెలూయా. అలాంటి వాడు బిషప్ అని ఇవ్వాలి. ఇవిడంటే బిరుది ఎవడైనా కావాలంటే నేను కూడా తగిలించేసుకోవచ్చు. అలా అయిపోయింది. ఆ పేరుకి తగినటువంటి వాల్యూ అనేది లేదు. ఎవడు డబ్బు ఇచ్చినా ఎవడికి ఇచ్చినా ఆడికి బిరుదులు ఇచ్చేస్తున్నారు. అందుకని ప్రతి ఓడు రెవరెండ్ అయిపోతున్నాడు, ప్రతి ఓడు బిషప్ అయిపోతున్నాడు, ఇంకా ఏంటంటే ప్రతి ఓడు డాక్టర్ కూడా అయిపోతున్నాడు. డాక్టర్ అండ్ బిషప్ అని పెట్టేసుకుంటున్నారు. చూసారా, పౌలు భక్తుడు ఒక బిషప్తో పాటు కలిసి పరిచర్య చేసినటువంటి ఘనతలో ఉన్నటువంటి వాడు దేమ. అంత ఘనమైనటువంటి వారితో పరిచర్య చేసినటువంటి దేమ, ఈ అలాగే ఈ దేమ కూడా పౌలు స్థాపించినటువంటి ప్రతి సంఘములో దేమ అంటే తెలియనటువంటి వారు ఉండరు. దేమ తెలిసాయా మీకు అని పౌలు స్థాపించిన ఏదైనా సంఘంలోకి వెళ్ళి అడిగామనుకో, ఆ దేమ మాకేంది తెలియదు, పౌలు భక్తుడితో పరిచర్య చేసే ఆయనలాగే మంచి దైవ సేవకుడండి, లేకపోతే మంచి ఆత్మీయుడండి, మాకు కూడా సువార్త ప్రకటి కొన్ని రోజులు మాకు కూడా ఆయన ప్రకటించాడు. పౌలు స్థాపించినటువంటి సంఘాల్లో ఏ సంఘంలో కూడా మరుగై ఉన్నాడు ఎవరంటే దేమ. అందరికీ కూడా తెలుసు, అందరికీ పరిచయమైనటువంటి వాడే. అలాంటి దేమ పౌలు భక్తుడు ఎప్పుడైతే ఈ యొక్క 2 తిమోతి 4:10 మనం వస్తామో, పౌలు భక్తుడు అంటున్నాడు, దేమ లోకమును ప్రేమించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. లోకాన్ని ప్రేమించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేమ. అందరూ ముక్కు మీద ఏలేసుకున్నారు. అయ్యో, ఆయన లోకంలో కలిసిపోవడం ఏంటండి? ఎంత ప్రార్థన పరుడు, మీరు తన్నులు తిన్నప్పుడు తిన్నాడే, మీరు చెరసాలలోకి వెళ్ళినప్పుడు మీతో పాటు ఆ జైలుకు కూడా వచ్చాడు కదా ఆయన. అంత బలవంతుడు లోకంలోకి ఎలా కలిసిపోయాడు? ఇప్పుడు నేను సువార్త ప్రకటిస్తాను, వీధిలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను అనుకోండి, విశ్వాసులుగా మిమ్మల్ని పిలిచి కరపత్రాలు పంచమన్నాను అనుకోండి, ఇప్పుడు ఎవడైనా వచ్చి నన్ను కొడుతున్నాడు, ఏంట్రా మా ఏరియాకు వచ్చి నువ్వు దేవుణ్ణి ప్రకటిస్తున్నావు, అసలు ఏంటి నీ హక్కు ఎవడిచ్చాడు ఆటీట్ అని చెప్పేసి నన్ను ఎదిరించి నన్ను కొడుతున్నాడు అనుకోండి, కరపత్రికలు ఇచ్చి నిన్ను వదిలేస్తాడా? నిన్ను కూడా కొడతాడు తప్పకుండా. ప్రకటించే నన్నే కాదు, ఆ పేపర్లు ఇచ్చే నిన్ను కూడా కొడతాడు. అలాగే ఈ యొక్క పౌలు భక్తుడితో పరిచర్యలో సేవలో ఉన్నటువంటి దేమ, పౌలు దెబ్బలు తిన్నప్పుడు దెబ్బలు తిన్నాడు, ఆయన చెరసాలకు వెళ్ళినప్పుడు చెరసాలకు వెళ్ళాడు, ఆయన తిట్లు తిన్నప్పుడు ఈయన కూడా తిట్లు తిన్నాడు, ఆయన మోకరించినప్పుడు ఆయన కూడా మోకరించాడు. అన్ని పౌలతో పాటు చేసినటువంటి గనుడైనటువంటి ఈ దేమ పౌలు అంటున్నాడు, అయ్యా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, లోకంలో కలిసిపోయాడు, లోకంలో కలిసిపోయాడు. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దేమ ఎప్పుడు దేవుని సువార్త విని ఎలా రక్షణ పొంది పౌలుతో చేర్చబడ్డాడో మనకైతే తెలియదు, ఎందుకంటే వాక్యంలో రాయబడలేదు. కానీ ఆయన ముగింపు మాత్రం అత్యంత దారుణంగా ఉంది, దిగజారిపోయినటువంటి పరిస్థితి.
ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని మందిరములో కూర్చున్నటువంటి నీవు నేను అదే పరిస్థితిలో ఉన్నామా? రక్షణ పొందిన తర్వాత ఈ ఎదరకు వచ్చి నిలబడి సాక్ష్యాలు చెప్తావే, దేవుడు నన్ను రక్షించాడండి, దేవుడు నా జీవితంలో పలానా కార్యం చేశాడండి అని ఒకనొక సమయంలో రక్షణ కూర్చున్నటువంటి సాక్ష్యం ఇక్కడ డయాస్ దగ్గర నువ్వు నిలబడి ఒక మైక్ తీసుకుని ప్రజలందరి ముందు చెప్పినటువంటి నీవు. కొన్ని రోజులకో, కొన్ని నెలలకో, కొన్ని సంవత్సరాలకో అదే మందిరంలో నువ్వు కనపడవు. నీ ప్రారంభం ఎంత ఘనముగా ఉంది, కానీ నీ ముగింపు ఎంత దారుణంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ సంఘములో అయితే నా తల్లి సంఘము నన్ను రక్షించిందని సాక్ష్యం చెప్పావో ఆ సంఘాన్ని విడిచిపెట్టి పలు దిక్కులకు నువ్వు వెళ్ళిపోయేటువంటి వైనం నీది. భక్తిలో ఎక్కడ పడిపోతున్నావమ్మా? దేమాకి నీకు పెద్ద తేడా ఏమీ లేదా? ముందు ఉదాహరణలో చూసాం కదా, ఆ పాట రాసినటువంటి ఆ యొక్క రాబిన్సన్ అనేటువంటి వ్యక్తి ఎంతో మంది క్రైస్తవులకి ఆశీర్వాదకరంగా నిలిచేటువంటి పాట రాసినటువంటి వాడే ఆశీర్వాదాన్ని పొందక నశించిపోయినటువంటి పరిస్థితి. ఎందుకో తెలుసా? ఈ సంఘం బాగుందని ఆ సంఘానికి, ఆ సంఘం బాగుందని ఈ సంఘానికి, ఇక్కడ ఎవడో ఏదన్నాడని అక్కడికి, అక్కడికి ఇక్కడికి తిరిగి తనకున్నటువంటి భక్తి కాస్త ఊడిపోయిందే. తన ప్రారంభమైతే ఎంతో ఘనంగా ఉంది, కానీ తన ముగింపు మాత్రం అది ఆశీర్వాదకరంగా లేదు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు నూతన సంవత్సరాన్ని ఎంతో ఘనమైనటువంటి ఒక ప్రామిస్తో, లేక ఒక ఆశతో, ఒక నూతనమైనటువంటి తీర్మానముతో నీవు నీ సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉంటావు. ఆ సంవత్సరపు ముగింపు అంతే ఆశీర్వాదకరంగా ఉంటుందా? అంతే ఘనముగా నీ జీవితంలో ఉంటుందా? ఈ 2023వ సంవత్సరాన్ని ఎంత ఘనముగా ప్రారంభించో ప్రియమైన దేవుని బిడ్డ. ఈ ఆఖరి నెలలో ఉన్నటువంటి నీవు, నీ విశ్వాస జీవితం అంతే ఘనంగా ఉందా? అప్పుడెలా నిద్రపోయావో ఇప్పుడు అలాగే నిద్రపోతున్నావు. ఇక్కడి నుండి ఏది నీలో అభివృద్ధి, అదే ఆత్మ నింపుదల, అదే పట్టుదల, అదే ఆసక్తి లేదో? ఎందుకు లేదు అంటే పౌలు భక్తుడు అంటున్నాడు, దేమ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. లోకాన్ని స్నేహించడం అంటే లోకములో ఉన్నటువంటి సుఖభోగాలను ప్రేమించడమే. దేవుని యొక్క మాటలు వినడానికి ఆత్రాలు ఒక నిద్ర నాపుకోలేకపోతున్నావు నీవు, ఒక నిద్ర నాపుకోలేకపోతున్నావు నీవు. వాక్యాన్ని వినడానికి నిద్ర కూడా ఆపుకోలేనిటువంటి నీవు, నీ ముగింపు ఎంత ఘనంగా ఉంటుందో ఎప్పుడో కాదు ఇప్పుడే ఊహించవచ్చు. అందుకని సంవత్సరమును ఎన్నో ఆశలతోనూ ప్రారంభిస్తున్నావు, కానీ నిరాశతోనే సంవత్సరం ముగించబడుతుంది నీ జీవితంలో. ఎన్నో ప్రణాళికలతో నీ సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నావు, కానీ నీ సంవత్సరపు ముగింపు మాత్రం ఓ ఇట్స్ ఎ డిజాస్టర్, డోంట్ రిమైండ్ మీ అబౌట్ ద పాస్ట్ ఇయర్, గతించిపోయినటువంటి సంవత్సరం గురించి నాకేమి గుర్తు చేయొద్దు దేవుడా. బాబు ఎవరు నాతో మాట్లాడుతాయా? ఎవరు గుర్తు చేయకండి, ఎందుకంటే అంత దరిద్రం. ఎంత ఘనముగా ప్రారంభించానో అంత దారుణంగా అది ముగిసింది. ఇదే టైంలో యేసయ్య వస్తాడు తెలుసా? అదే సమయంలో యేసయ్య వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నీవదే తంతును కొనసాగిస్తున్నావు అనుకో, ప్రతి సంవత్సరం నువ్వు ఎత్తపడగలవా? మరణం అనేది ఆ సంవత్సరంలో నీ దరికి వచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళగలవా? నిన్ను నువ్వు సమర్థించుకొని వెళ్ళిపోయినంత ఈజీ కాదు దేవునితోకి సమాధానం చెప్పడం. దేవునికి సమాధానం చెప్పడం నీ ఆత్మను నీవు సరిది లేదా సమ్మతించుకున్నంత ఈజీ కాదు. ఆయన హృదయంతరంగాలను ఎరిగినటువంటి వారు. నీ హృదయం లోపలేమనుకున్నావో బయట ఏ విధముగా నువ్వు ఏ యొక్క పట్టింపు లేకుండా భక్తి జీవితంలో ఏ పట్టింపు లేకుండా ఉన్నావో దేవునికి తెలుసు. నాకు నడువు నొప్పయ్యా, కాలు నొప్పయ్యా అంటే ఆయన చెప్తాడు, అక్కడ నీ హృదయంలో ఉన్నది నాకు తెలియదమ్మా, బద్ధకంతో ఉన్నావు నీవు, నిద్ర ఆపుకోలేకపోయావు నీవు, నీ పనిని ఒక 2 గంటల పనిని ఆపుకోలేకపోయావు నీవు. ఎక్కడా దేమావలే నీవు కూడా లోకాన్ని స్నేహించి దేవునిలో పడిపోతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ సంవత్సరమును ఏ విధంగా ప్రారంభించాలో నేను ప్రార్థించాలి, లేకపోతే నేను ఫలన విధముగా దేవునిలో సాగిపోవాలి, నా కుటుంబాన్ని ఒక క్రమంలో పెట్టుకోవాలి, నా కుటుంబానికి దేవుని యొక్క పట్ల ఒక ప్రతిరోజు ప్రార్థన పట్ల, కుటుంబారాధన పట్ల ఒక టైం టేబుల్ ఉండాలని ఒక ప్రణాళికతో నూతన సంవత్సరం నువ్వు అడుగు పెడుతున్నావు ఎంతో ఆశతో ఆనందంతో. కానీ అది డిసెంబర్ వరకు కొనసాగుతుందా? లేదో, గ్రూపుకే రావు నువ్వు, ఇంకా నువ్వు ప్రతిరోజు నీ ఇంట్లో కుటుంబాలను జరుగుతుందంటే ఎవరు నమ్ముతాడమ్మా? వారానికి ఒక్కసారి జరిగేటువంటి గ్రూపుకి, అది కూడా గంట గంట రెండు గంటలు జరిగితే గంట జరుగుద్దేం, గంట జరిగేటువంటి వారంలో ఒక్కరోజు ఒక గంట జరిగేటువంటి గ్రూపుకే నువ్వు రాలేకపోతున్నావే? ప్రతిరోజు నీ ఇంట్లో కుటుంబారాధన చేసేస్తావా? పాస్టర్ గారు ఏమైనా ఎర్రుళ్ళ కనపడుతున్నాడమ్మా? లేకపోతే దేవుడేమన్నా చెవిలో పూలెట్టుకున్నాడు అనుకుంటున్నావా? ప్రతిరోజు మా ఇంట్లో ప్రార్థన బాగుందండి, ఆ గ్రూపుకి రాలి, చీకటండి భయ్యమ్మకి చీకటండి. నీ ప్రారంభం ఎంత ఘనముగా ఉందో నీ యొక్క ముగింపు కూడా అంతే ఘనముగా ఉండాలి, లేకపోతే దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళవు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ఉదాహరణ చెప్తున్నారు, లూకా సువార్త 8:13 దేవుడు అంటూ ఉన్నాడు, రాతి నేల మీద పడినటువంటి విత్తనము లాంటి వారు ఎవరంటే వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని అంగీకరిస్తారు, కానీ వారిలో వేరు లేనందున, వారిలో వేరు లేనందున. అంటే వీళ్ళు ఎవరనుకుంటున్నావు? ఇదిగో చూడండి, కొంతమంది నిద్రపోతున్నారు చూసారా, కొంతమంది ఇలాగా సగం విని సగం వినరు, సగం విని సగం వినరు. వాక్యములో అసలు ఆ యొక్క కంక్లూషన్ ఏంటో వారికి తెలియదు, ఆ వాక్యము సారాంశం ఏంటో వారికి తెలియదు. సగం సగంతో ఉంటారు, సగం సగం భక్తి. కరెక్ట్గా శోధన వచ్చినప్పుడు వారు ఏంటంటే చేతులు ఎత్తేస్తారు. రాతి నేల మీద పడినటువంటి విత్తనము లాంటి వారంట, సగం వరకు బాగానే ఎదుగుతారు, కానీ ఎప్పుడైతే ఎండ కాస్తుందో, ఎప్పుడైతే జోరున వర్షం పడుతుందో, వెంటనే రాతి మీద ఉన్న బండ మీద ఉన్నటువంటి గడ్డంట అది వెంటనే జారి కింద పడిపోతుందంట. ఆ ఎండకంట ఆ పైనుంచి వచ్చేటువంటి సూర్యరశ్మికి కింద ఆ రాయి వేడెక్కి ఉండేటువంటి వేడికి నిమిషాల మీద అది నల్లగా మాడి మస్ అయిపోద్దంట. రాతి నేల మీద పడినటువంటి విత్తనము లాంటి వారు సగం వరకు బాగానే సాగిపోతారు, మధ్యలోనే పడిపోతారు లోకాన్ని స్నేహించి అటు ఇటు చూసి. అలాంటి వారిగా మనం ఉండకూడదమ్మా, అలాంటి వారికి దేవుని రాజ్యం లేదు. మనం ఎలా ఉండాలో తెలుసా? మంచి నేల మీద పడినటువంటి విత్తనం. హల్లెలూయా. మంచి నేల మీద పడినటువంటి విత్తనముకు ఎప్పటికప్పుడు నీరు అందుద్ది, అది ఎదిగి ఫలిస్తుంది. ఎప్పుడైనా దాని చుట్టూ ఏదైనా కలుపు మొక్కలు లాంటివి ఎదుగుతూ ఉంటే ఆ యొక్క రైతే వాటిని కలుపు మొక్కలను తీసివేసి ఆ మొక్కను ఎదగడానికి ఫలించడానికి ఒక మార్గాన్ని ఒక అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీలో వాక్యముందనుకో, వాక్యం నీ హృదయంలో దాచుకున్నావు అనుకో, దేవాతి దేవుడు నీ చుట్టూ వచ్చేటువంటి సమస్యలను ఆయన గడ్డిని తీసి పారేసినట్టు పారేస్తాడంట. హల్లెలూయా. ఆ వాక్యం నీలో ఉండాలమ్మా. ఆ వాక్యాన్ని నువ్వు కొద్దిసేపు నిద్ర ఆపుకోవాలి, నీ పని ఆపుకోవాలి, నీ కంగారు ఆపుకోవాలి, అన్నిటినీ పక్కన పెట్టి వాక్యానికి సమయం ఇస్తే అది నిన్ను ఎల్లకాలము కాపాడేటువంటి మహాశక్తిగా నీ జీవితంలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ దేమ పడిపోవడానికి గల కారణం ఏమిటంటే లోకాన్ని స్నేహించాడు. నీ ప్రారంభం ఎంత ఘనముగా ఉంటుందో నీ యొక్క ముగింపు కూడా అంతే క్రైస్తవుని జీవితంలో ఘనముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు, అయ్యా నేను 12 ఎన్నుకున్నాను కదా, అందులో ఒకడు సాతానం. ఈ దేవ ఏ విధముగా పౌలుతో పాటు పరిచర్యలో ఎల్లకాలము ఉండి లోకాన్ని స్నేహించి విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, యేసయ్యతో పాటు కూడా సాక్షాత్తు లోక రక్షకుడు దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో సంచరించినప్పుడు, ఈ లోకములో సువార్త ప్రకటించినప్పుడు 3.5 ఆయన వెనకాలే తిరిగిన ఆ యొక్క గుంటనక్క ఇస్కరియోతు యూదా కూడా ఏం చేశాడు?
లోకాన్ని స్నేహించి, లోకాన్ని ప్రేమించి, ఆ లోకస్తులతో స్నేహాన్ని కలిసి గురువు గారిని ఏం చేశాడు? 30 రూపాయలకు అమ్మేశాడమ్మా, 30 వెండి నాణాలకు అమ్మేశాడు, 30 వెండి నాణాలకు. అందుకని దేవుడు చెప్పాడు, నేను 12 మందిని ఎన్నుకున్నాను కదయ్యా, అందులో ఒకడు సాతాను. సాతానాడు నాతో పాటే ఉంటున్నాడు, నా డబ్బు సంచి ఆడిగా ఇచ్చాను, వచ్చిన ప్రతి ఒక్కడు కూడా నమ్మకంగా ఆడికి ఇచ్చాను, కానీ ఆడికి అది సరిపోవట్లేదు, చెప్పా పెట్టకుండా వాడేసుకుంటున్నాడు, నాకు తెలుసు. కానీ ఫోన్లో ఈరోజు కాకపోతే రేపు నా ప్రేమను తెలుసుకుంటాడు కదా అని నేను ఊరుకున్నాను. కానీ ఆఖరికి ఆడి ధనాశ, ఆడి లోకమును ప్రేమించేటువంటి విధానం ఎంతవరకు వచ్చిందో తెలుసా? ఆడికి జీవితాన్ని ఇచ్చిన నన్నే అమ్మేయడం. నీ ప్రారంభం ఎంత ఘనంగా ఉందో. అప్పుడు దేవుని యొక్క శిష్యులు వస్తూ ఉండే ఆ ఇస్కరియోతు యూదకు కూడా ఎంతో ఘన స్వాగతం పలికేటువంటి వారు ఆ ఒక్కడున్నటువంటి ప్రజలు. కానీ ఆ యొక్క స్థానమును, ఆ యొక్క ఆశీర్వాదమును, సమస్తమును కూడా ఈ లోకాన్ని స్నేహించి సమస్తమును కూడా కోల్పోయాడు ఆయన. ఈరోజు నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ? మందిరానికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, అంతా బాగానే ఉంది, చూసిన వాళ్ళందరికీ ఇది దేవుని బిడ్డే, ఇవి దేవుని బిడ్డే, సంఘం అంటే ఎంత ప్రేమో, పాస్టర్ గారంటే ఎంత ప్రేమో, సంఘ బిడ్డలంటే ఎంత గౌరవమో, పైకి అలాగే కనబడుతున్నావు, కానీ నీ టైం దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది నీ అసలు రంగు. ఏ విధంగా ఉంటున్నావమ్మా, అయ్యా ఏ విధంగా ఉంటున్నావు, నీవైనా నేనైనా ఎవరైనా, మనం ఒక్కసారి నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోయే ముందు మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండవ పాయింట్ మనం చూద్దాం. రెండో పాయింట్ ఏమిటంటే చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 4:14 చూసారా, ఎక్కడ కూడా వారితోనే ఉన్నాడు ఆయన. ఆ వాక్యాన్ని మీరు ఒకసారి కిందకి చదువుకుంటూ వెళ్తే, లేక ఈయన యొక్క జీవితం కొరకు మనం ధ్యానించగలిగితే, ఇక్కడ రెండో విషయం మనకు అర్థమయ్యేది ఏముందో తెలుసా? దిగువగా ఉన్నటువంటి వాలు క్రమముగా ఉన్నట్టు కనిపించినా అది తుదకు జారేటువంటి స్వభావం కలిగి ఉంటుందంట. రెండో పాయింట్ ఏమిటంటే, దిగువగా ఉన్న వాలు క్రమముగా ఉండినను అది జారిపోద్ది. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒకసారి ఒక ఆయన కొండెక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కొండెక్కడానికి ఒకసారి చాలామంది మీడియా మిత్రులందరినీ కూడా తీసుకుని వచ్చాడు. కొండెక్కుతూ ఉంటే ఆయనకు కూడా పైకి ఎక్కేసరికి ఆయన వెళుతున్నటువంటి మౌంటైన్ ట్రెక్కింగ్ అంటే వారి దగ్గర అవి ఉంటాయి, ఇలా గుచ్చుకొని పైకి ఎక్కేవి, తాడు కట్టుకుని ఎక్కుతూ ఉంటారు. అది ఎక్కుతూ ఉంటుంటే వెళ్ళడం లేదు, అతనికి జారిపోతున్నాడంట. చూడ్డానికి ఎంతో ఎక్కేయగలిగినంత ఈజీగా ఉంది, కానీ అతను కిందకు రావాలన్నా, మేమంటే తక్కువ దూరం ఎక్కాం కాబట్టి కిందకు వచ్చేసాం. ఈ వ్యక్తి అయితే ఎక్కడానికి ఎక్కేశాడు, కానీ ఆ పైకి వెళ్ళడానికి కిందకి వెళ్ళడానికి మధ్యలో ఉన్నాడు. అంటే కిందకు రావడానికైనా కష్టమే, పైకి వెళ్ళడానికైనా కష్టమే. ఇంక ఏదో విధంగా ఇంకా పైకి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తూ కిందకు జారి పడిపోయి చచ్చిపోయాడు. అది పేపర్లో కూడా వచ్చింది. అటువంటి పరిస్థితి, చూడ్డానికి కొండ అది నునుపుగా ఉన్నట్టుగా, ఇలాగా మనకి స్లోపుగా ఉన్నట్టు కనిపించినా ఎక్కేయొచ్చు, పర్లేదు బాగానే ఉంది అని అనుకుంటాము, కానీ అది ఎక్కేటప్పుడు జారి కింద పడిపోయేటువంటి పరిస్థితులు మనకి ఏర్పడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా, ఆత్మీయంగా సాగుతున్నటువంటి ఈ దేమ జీవితంలో కూడా, లోకం అనేది ఒక్కసారిగా వచ్చి పడిపోలేదు. లోకం ఒక్కసారిగా వచ్చి దేమను పౌల్ నుంచి దూరం చేయలేదు. ఒక వ్యక్తి పడిపోతున్నాడంటే, ఒక వ్యక్తి సంఘంలో నుండి బయటికి వెడలిపోతున్నాడంటే, ఈ ప్రక్రియ అప్పటికప్పుడు మొదలైంది కాదు, ముందు నుంచే మొదలైనటువంటి ప్రక్రియ. అమ్మా, ముందు నుంచే మొదలైన ప్రక్రియ. ఒకడిని వ్యతిరేకిస్తుంటే, ఒకడి సంఘాన్ని చీకొట్టి వెళ్ళిపోతూ ఉంటే, వాడు కవర్ చేసుకోవడానికి ఏవేవో కారణాలు చూపిస్తూ ఉంటాడేమో, కానీ వాడు వెళ్ళిపోవడానికి బలమైనటువంటి పునాది అప్పటికప్పుడు పడింది కాదు,
ముందు నుంచే వ్యతిరేకత స్వభావమును ఆయన మోసుకుంటూ వస్తున్నాడు. ఈ దేమ కూడా ఒక్కసారిగా పౌలు విడిచిపెట్టి లోకంలో కలిసిపోలేదు. మెల్లమెల్లగా పౌలు గారు ఈరోజు సువార్త ఉంది రావయ్యా, అయ్యా నాకు కొద్ది పని ఉంది, రెండు రోజులు నాకు టైం ఇవ్వండి, రెండు రోజుల తర్వాత వస్తాను, తర్వాత మూడు రోజుల తర్వాత వస్తాను. తర్వాత వచ్చేవాడు ఆ సువార్త కూడా సరిగ్గా చేసేవాడు కాదేమో. తర్వాత మళ్ళీ వెళ్ళి అయ్యా నాకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు, ఒక నెల రోజుల తర్వాత వస్తాను అని చెప్పాడు. మళ్ళీ పౌలు కనిపించలేదేమో. అప్పుడు పౌలు భక్తుడు వెతుక్కుంటూ వెళ్ళి లోకమైనటువంటి వ్యవహారాల్లో, లోకమైనటువంటి పరిస్థితులలో ఆయన నిండుండిపోవడం చూసి ఆయన అంటూ ఉన్నాడు, దేమ చేదాటిపోయాడయ్యా, లోకంలో కలిసిపోయాడు, దేమ కలిసిపోయాడు లోకంలో, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందరు ముక్కు మీద వేలేసుకున్నాడు, అంతలా ఎలా జరిగిపోయిందయ్యా అంటే పౌలు భక్తుడు చెప్తాడు. ఆయన అడిగితే, అయ్యా అప్పటికప్పుడు సంభవించింది కాదయ్యా, ఆయన ముందు నుంచే తేడాగా ఉన్నాడు. ఎవడో అప్పటికప్పుడే పాపంలో పడిపోడమ్మా, ఎవడో అప్పటికప్పుడే సంఘంలో నుంచి వేరైపోయి వెళ్ళిపోడో, అడికి ముందు నుంచి ఈ సంఘం అన్నా ఈ వాక్యం అన్నా ఏది ఇష్టమన్నది అడిగి పైకొచ్చి కూర్చుంటాడంతే, మనకులాగా నీకులాగా నాకులాగా. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది వాక్యం చెబుతూ ఉంటే అలాగ నిదానించి ఆసక్తితో వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నట్టు కనబడతారు, కానీ ఎక్కడ అవకాశం వస్తే అక్కడ నొక్కేద్దామని చూసేవాళ్ళు మనలో చాలామంది ఉంటారు. నీ పతనానికి అదే మొదటి మెట్టు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, తప్పిపోయినటువంటి కుమారుడు కూడా చేసినటువంటి పని అదే. ఆయన అన్నాడు, నా ఆలోచన ప్రకారంగా నేను వెళ్ళిపోతాను, నాకేం పర్లేదు అన్నాడు. కానీ తను వెళ్ళినటువంటి మార్గము ఆయన ఎక్కడికి తీసుకువెళ్ళిందో మనందరికీ కూడా తెలుసు. చిన్నదానికైనా పెద్ద జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే ఆ చిన్న పులిపిండి మనల్ని ఎంత మనం గింజుకున్నా కోలుకోలేనటువంటి స్థితికి అది దిగజార్చి వేస్తూ ఉంటుంది. అలాగే మూడవ పాయింట్ నేను జస్ట్ చూపించి నేను ముగించి వేస్తాను, సమయం అయిపోయింది కనుక. మూడవది చూడండి, 2 తిమోతి 4:10. నువ్వు ఏ దిశగా నువ్వు వెళ్తావో నీ దిశ, యువర్ డైరెక్షన్, నీ దిశ నీ యొక్క గమ్యాన్ని అది నిర్ణయిస్తూ ఉందంట. దేమ ఈ లోకాన్ని స్నేహించి నన్ను విడిచిపెట్టి తెసలోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండమ్మా, ఈరోజు నువ్వు ఏ మార్గములైతే నడుస్తావో ఆ మార్గమే నీ యొక్క గమ్యాన్ని నిర్ణయిస్తుంది. అవునా? నేను ఒకసారి ఏం చేశానంటే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటాం కదా, అలా ఆర్డర్ పెట్టాను. నాకు గుమ్ములూరు పిన్ కోడ్ తెలియదు నాకు, ఎందుకంటే నేను ఎక్కువ ఆర్డర్ పెట్టను. గూగుల్లో కొట్టాను గుమ్ములూరు పిన్ కోడ్ అని, కొడితే టక్కమని వచ్చింది. వెంటనే దాన్ని కాపీ చేసి ఈ అడ్రస్లో పేస్ట్ చేసి ఆర్డర్ పెట్టేస్తే ఆర్డర్ వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు, సార్ గుమ్ములూరులో ఉన్నానండి, మీ ఆర్డర్ వచ్చిందనగానే నాకు చాలా సంతోషమైంది. హే భలే వచ్చేసిందిరా, ఇలా పెట్టగానే అలా వచ్చేసింది. ఎందుకంటే నేను ఆర్డర్లు ఎక్కువ పెట్టను కదా, అందుకని నాకు పెట్టింది వెంటనే చేతికి వచ్చేసినప్పుడు, అనుకున్న రోజుకంటూ రోజు ముందే వచ్చేసింది. భలే వచ్చేసింది అనుకున్నా. ఎక్కడున్నావన్నా అన్నాను. గుమ్లూరులో రామాయలే ఉంది కదండి, అక్కడ ఉన్నాను. ఇంకా కొద్ది ఎదరకు వస్తే అక్కడ మా ఇల్లు, త్వరగొచ్చేస్తాను. అరగంట అయింది అది రావట్లేదు, మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడున్నావన్నా, గుమ్లూరులో రామాయలేమన్నా, అక్కడి నుంచి ఇక్కడికి 5 నిమిషాలు అరగంట అయింది ఇంకా రాలేదు, ఎక్కడున్నావంటే ఇక్కడ ఉన్నానండి చాలాసేపు నుంచి, మీరు రావట్లేదు, ఎక్కడ ఉన్నారంటే వచ్చి ఎదురుకు వచ్చే చర్చ ఉండదు, చర్చ దగ్గర నుంచి ఇక్కడ చర్చిలు ఏమీ లేవండి అన్నాడు. ఓరు బాబు ఎక్కడ ఉన్నారో బాబు, అరగంట నుంచి ఫోన్ చేయాలి కదా నువ్వు. ఫోన్ చేయలేదు ఏం చేయలేదు, అరగంట అయిపోయిన తర్వాత నా కంగారికి ఆడికి అసలు ఆడన్నాడు, ఇంకా గుమ్లూరులోనే ఉన్నాను సార్, ఇంకా పోస్ట్ ఆఫీస్ దగ్గర, గుమ్లూరు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, అదే మనకి గుర్తు, మీరు అక్కడికి వచ్చేయండి అన్నాడు. గుమ్లూరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాను, అక్కడ లేడాడు. అయ్యి బాబు గుమ్లూరు పోస్ట్ ఆఫీస్ అన్నా ఇక్కడ లేవేంట్రా బాబు, ఎక్కడున్నావు అంటే ఆడంటున్నాడు, మీ అడ్రస్ సరిగ్గా చెప్పండి సార్, ఎక్కడున్నారు? నువ్వు చెప్పరా బాబు నువ్వు ఎక్కడున్నావో, నా ఊర్లో నేను బాగానే ఉన్నాను. కోపం వచ్చేసింది, ఇంకా నేను ఎక్కడున్నా నాకు తెలుసు, నువ్వు ఎక్కడున్నా చెప్పా ముందని ఆడన్నాడు. అదేనండి భీమవరం దగ్గర గుమ్లూరు అన్నాడు. ఓరు తలకే మాస్టర్,
చంపేశావురా బాబు. భీమవరం దగ్గర గుమ్ములూరు ఉందన్న విషయం నాకు తెలియదండి. అప్పుడు వరకున భీమవరం దగ్గర గుమ్ములూరు ఉందని నాకు తెలీదు. ఆ చెప్పినప్పుడు తెలిసింది నాకు. భీమవరం దగ్గర గుమ్ములు ఉందని నాకు ఇప్పుడు వరకు తెలియదురా. నువ్వు అక్కడికి ఎలా వెళ్ళిపోయారా బాబు అంటే, మీరు పిన్ని కొట్టి ఇదే పెట్టారండి అన్నాడు. నాకు తెలీదు గుమ్ములూరు పిన్ని కొట్టడానికి కొట్టగానే ముందు అది వచ్చింది. గుమ్ములూరు ఇత్తప్ప ఇంకెక్కడ ఉంటుంది ప్రపంచంలో అని, ఈ పేరు ఎక్కడ ఉండదు కదని చెప్పి అది కొట్టేశాను. భీమవరం దగ్గర ఉందని నాకేం తెలుసు. ఆ ఆర్డర్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా నాకు ఆత్రం అంతా కూడా చల్లబడిపోయి బాబు, ఆ భీమవరం హెడ్ ఆఫీస్లో ఇచ్చే నేను వచ్చి దాన్ని కలెక్ట్ చేసు. దాని కాస్ట్ ఎంత తెలుసా, 500 రూపాయలు నేను ఆర్డర్ పెట్టింది. నేను ఎక్కడి నుంచి కారు వేసుకుని భీమవరం వెళ్ళా తెచ్చుకోవడానికి డీజిల్కి వచ్చేంత తెలుసా, 1000 రూపాయలు. నువ్వు ఏ మార్గంలో వెళ్తావో నీ యొక్క చివరాఖరి నీ యొక్క గమ్యాన్ని నీ మార్గమే నిర్ణయిస్తుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామో తెలుసా, నేను చేసేది కరెక్టే, నేను చేసి నువ్వు చేసేది నీకు కరెక్ట్గా అనిపిస్తుంది. నువ్వు చేసేది వాక్యానికి కరెక్ట్గా ఉండాలి కదయ్యా. నేను చేసేది కరెక్టే ఎప్పుడు చెప్పినా నేను అన్న అనుకున్నావు అనుకో, నువ్వు వెళ్ళేటువంటి మార్గం నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. నువ్వు ఐదర్ దేవుని రాజ్యంలో ఉండాలా లేకపోతే నరకంలో ఉండాలా. తప్పుడు మార్గంలో ఉండి నేను చేసింది కరెక్టే, నేను చేసింది కరెక్టే, నేనేం తప్పు చేయలేదు అన్నావు అనుకో, పాడైపోయేది ఎవడో, నువ్వే పాడైపోదు. నువ్వే నేను మొండికేసి నేను వాదించాననుకో, పాడైపోదు నేనే. అందుకని నువ్వు వెళ్ళేటువంటి ఆ యొక్క డైరెక్షన్ దిశ, నువ్వు వెళ్ళేటువంటి మార్గం నీ యొక్క గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆ గమ్యము ఆశీర్వాదమా శాపమా, దీవెన లేకపోతే శ్రమ. ఈరోజు దేవుడు నీ ముందే పెట్టాడు. నువ్వు ఒకసారి నీ బ్రతుకును నీ ఆత్మీయ జీవితాన్ని నీవే నిర్ణయించుకో. లోక స్నేహములో పడి కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసమ్మా, కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వీళ్ళు కొయ్యట నుంచి వీళ్ళ మొదటి జీతం దేవుని మందిరాన్ని పంపిస్తారు. వీళ్ళు తెలివి, వీళ్ళేమనుకుంటారు, వీళ్ళేం చేస్తారో తెలుసా, 30,000 మావిడ అంత కష్టపడి మొదటి జీతం 30,000 పాస్టర్ గారికి ఇచ్చేయడం ఎందుకురా, మొదటి జీతం 30,000 పాస్టర్ గారికి ఇవ్వడం ఎందుకు, సంఘంలో ఇంతమంది జనం ఉన్నారు అందరికీ కూడా చక్కగా ఉపవాస కూటాలైన అనంతరం భోజనాలు పెడితే 30,000 చికినేసి ఆ 30,000 పెట్టి భోజనాలు పెడితే ఎంత ఆశీర్వాదం మనకి. ఆయనకి ఎత్తే మనకు ఆశీర్వాదం ఏంట్రా, ఓరు బాబు నువ్వు నాకు ఇత్తనావు దేవుడికి ఇస్తున్నారా బాబు. దేవుడు అన్నాడు దేవునిది దేవునికి ఇవ్వండి కైసరిది దేనికి దానికే. నువ్వు భోజనాలు ఎట్టాలనుకుంటే నీ డబ్బుల్లో అది పెట్టాలి, దేవుడి డబ్బులు దాంట్లో పెట్టేస్తావా. ఆ మార్గాన్ని లేమని సమర్థించుకుంటారో తెలుసా, మేము దేవునికి ఇంకా గొప్ప పని చేశాం. ఏంటంటే నలుగురు ప్రజలకి అన్నదానం చేశాం. దేవుడు అంటాడు నువ్వు దేవుని సొమ్ముని దొంగిలించావు, నువ్వు దేవుని సొమ్ముని దొంగిలించావు. దేవుంది దేవునికి ఇచ్చే, దేవుంది దేవునికి ఇచ్చే. ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇంకా ఇక ఏమైనా దశంభాగంగా ఏమైనా ఉంటే వాటన్నిటిని అనాథాశ్రమకి ఇచ్చేస్తాం, లేని వారికి ఇచ్చేస్తాం. నువ్వు వెళ్ళేటువంటి మార్గం నీ యొక్క గమ్యాన్ని నిర్ణయిస్తూ ఉంది. దేవుడేమన్నాడు తెలుసా, నీవు నాకిచ్చి నాకంటే దేవునికి నువ్వు నాకిచ్చి నన్ను శోధించు అన్నాడు. నువ్వు నాకిచ్చి నన్ను శోధించు. నువ్వు దేవునికి ఇచ్చే ప్రభువా, నీ పరిచర్యకు నేను ఈ విధంగా ప్రోత్సహించాను, నీ పరిచర్యలో పలానా సభలకో లేకపోతే క్రిస్మస్కో లేకపోతే ఉపవాస కూటానికో పలానా ఈ విధముగా అయ్యగారు దేనికని ఉపయోగిస్తారని నా మొదటి జీతం తీసుకువెళ్ళి అయ్యగారి చేతిలో ప్రార్థన చేయించుకుని పెట్టానయ్యా, నేను నీకు ఇచ్చాను కదయ్యా, నువ్వు నాకు అనుగ్రహించవా, నాకు పలానా అవసరతలు ఉన్నాయి నాకు తీర్చవా అని దేవుణ్ణి అడిగావనుకో అది న్యాయవంతంగా ఉంటుంది. నువ్వు ఎక్కడెక్కడ నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుని నీ తెలివితేటల ఆధార ప్రకారం వాక్యాన్ని పక్కనెట్టేస్తాడు, ఇప్పుడు వాక్యాన్ని పాటించడు వాక్యాన్ని పక్కనెట్టేస్తాడు సొంత ఆలోచనలు అబ్బాబ్బాబ్బా అని ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు. అది వాడు కరెక్ట్ అనిపిస్తుంది. ఎంతమంది చెప్పినా నేను చేసేది రైట్. దేవుడు పేదవాళ్ళకి ఇమ్మన్నాడు, ఆ పాస్టర్ గారికి బోల్డ్ ఉంది కదరా
పాస్టర్ గారికి ఇవ్వడం ఎందుకు? మనము పేదవారికి ఇస్తే నలుగురు అన్నం, మన పేరు తెప్పును నలుగురు అన్నం తింటే అది మనకి దీవెన, మనకు ఆశీర్వాదం. నువ్వు పాస్టర్ గారికి ఇవ్వట్లేదు ఎప్పుడు కూడా, నువ్వు దేవునికి ఇస్తున్నావు. ఆ విషయాన్ని నువ్వు గమనించినప్పుడు నువ్వెప్పుడు ఆ మాట అనవు, నువ్విచ్చేది దేవునికి. ఊరికినే తీసుకొచ్చి మా చేతులు ఎవడ పెట్టడండి, నువ్వు దేవునికి ఇస్తున్నావు కాబట్టి తీసుకొచ్చి మాకు ఇస్తున్నావు. అడిగితేనే ఇవ్వలేనోడు, అడగకుండా తీసుకొచ్చి నా చేతులు పెడతావా? నేను లేకపోతే దేవుడు ఏమన్నా చెవులో పువ్వులు ఏమైనా పెట్టుకున్నావురా బాబు? అడగకుండా, నువ్వు అడగకుండా తీసుకొచ్చి నా చేతులు పెడతానంటే నన్ను చూసి ఇవ్వట్లేదు, నువ్వు దేవుణ్ణి చూసి ఇస్తున్నావు. నా ముఖాన్ని చూస్తే నువ్వు ఏది ఇవ్వు, అప్పుల్లాగా ఏ విధంగా ఎవడు స్పందించలేదు, అలా ఎవడు స్పందించడు, ఎవడు ఇవ్వడు, ఎవడు ఇవ్వడు. నువ్వు దేవునికి ఇస్తున్నావు. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు గమనిస్తావో నువ్వు అన్నిట్లో కరెక్ట్గా ఉంటావు. పాస్టర్ గారికి ఇస్తున్నాను అనుకుంటావా? నువ్వు ఇవ్వవు, నువ్వు నాకు ఇవ్వట్లేదయ్యా. మళ్ళీ ఇంకోటి తెలుసా, నువ్వు ఇచ్చినటువంటి ప్రతి పైసా నేను నీకంటే జాగ్రత్తగా నేను వాడుకోవాలి, లేకపోతే దేవుడు నన్ను లెక్కడుగుతాడు. నువ్వెంత ఇచ్చినా నాకు అది ఆశీర్వాదంగా ఉండదు తెలుసా. నీకు ఏదే రూలో నాకు అదే రూలు. నేను దశంభాగం తీయాలి, నేను సేవకులకు ఇవ్వాలి, పేద సేవకులకి ఇస్తూ ఉంటాం. కష్టంలో ఉన్నటువంటి సేవకులకి పరిచర్యకి సభలు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం. మేము పరిచర్యకే ఇస్తాం, సొంతిళ్ళకి ఏం పెట్టుకో. ఎవరైనా సేవకుడు ఒక్కొక్కసారి ప్రవక్తలు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు ఇంటికి వచ్చి, వారికి మేము ఏం చేస్తూ ఉంటామంటే మా దశంభాగులు కొంత సేవకుడు పరిచర్యకి దూరం నుంచి వచ్చారు కాబట్టి వారి చేతులు పెడతాం. మీరేది చేస్తారో మేము అదే చేస్తాం. మేమేమి దశంభాగం తీయకుండా అన్నీ మేమే మింగేం. ఏమా కొంతమంది ఉన్నటువంటి ఆలోచన అంటే వీళ్ళ ఆలోచన అంత ఎలా ఉంటుందంటే వాళ్ళకు చేసే ఆశీర్వాదం వీళ్ళకేముందయ్యా, నువ్వు నాకు ఇవ్వట్లేదమ్మా, నువ్వు దేవునికి ఇస్తున్నావు. ఆ విషయాన్ని సంఘం గ్రహించాలి. బయట వాళ్ళు చెప్పేటువంటి మాటలు వాక్యం తెలియదండి వాళ్ళకి. నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసమైనటువంటి నీ మార్గం ఎక్కడికి పోతుంది? నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలోనే నీ యొక్క గమ్యం అనేది నిర్ణయించబడుద్ది. నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు అన్నాడు, ఇచ్చి నన్ను శోధించు, ఇవ్వకుండా నన్ను శోధించుకు, నేను ఇవ్వను. ఇచ్చి నన్ను శోధించాలి. గనుక నీకున్నంతలో నిన్నేమి దేవుడు ఇంత వ్యాంతమే బలవంతపరచు. నీ కష్టార్జితంలో నీకు వచ్చినంత, నీకు 100 రూపాయలు వస్తే 10 రూపాయలు దేవునికి సేవ కోసం ప్రోత్సహించు, మిగతా 90 రూపాయలు నీ యొక్క ఇష్టం వచ్చినట్టు నువ్వు ఖర్చు పెట్టుకోవచ్చు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి. అంటే ఉదాహరణకి 100 రూపాయలు కాదు, అందరికీ ఎక్కువే వస్తాయనుకోండి. ఆ విధముగా దేవునిది దేవునిది, నీది నీది, అంతేగాని వేరే దానికి దీనికి లింకెట్టేసి దేవుడు అది ఇది అని చెప్పేసి మనము వాక్యాన్ని పక్కద్రోవ పట్టించకూడదు. నువ్వు ఏ మార్గంలో వెళ్తావో అదే నీ యొక్క గమ్యాన్ని నిర్ణయిస్తూ ఉండదు. గనుక మనమందరం కూడా ఆత్మీయమైనటువంటి మార్గంలో వెళ్దాం, వాక్యానుసారమైనటువంటి మార్గంలో. వాక్యం ఏం చెప్తుంది, వాక్యం మనకి ఏం బోధిస్తుంది, మనం ఏ మార్గంలో వెళ్తున్నాం అంతే తప్ప నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా ఆశీర్వాదకరమైన మార్గంలోనికి నువ్వు చేరుకోలేవు. తప్పుడు మార్గంలోకి వెళ్తే నీకు ఆశీర్వాదం అది దక్కదు. ఉదాహరణ చెప్పని చూసావా, నేను వేరే చోటకు పెడితే ఎక్కడ అనుకున్నాను, కానీ తీరాది ఉన్నది వేరే చోట. అలా మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయను. అందుకని నీవు స్వార్థముతో ఒకడు బాగుపడకూడదు, లేకపోతే ఒక సంఘము బాగుపడకూడదని, లేకపోతే ఇది అభివృద్ధి చెందకూడదని ఈ విధమైనటువంటి మనస్తత్వముతోనే బయట వారికి ఇస్తారు. ఈ మనసే తోనే బయట వాళ్ళకి ఇస్తారు, వేరే మనసు ఉండదు. నువ్వు ఒకడు నశించిపోవాలని నువ్వు ఆశించి, లేకపోతే ఒకడు అభివృద్ధి చెందుతాడు కుళ్ళిపోయే స్వభావంతో దేవునికి ఇస్తే అది ఆశీర్వాదం కాదు. అందరూ వచ్చి కానుకలు వేస్తూ ఉన్నారు, శాస్త్రులు పరిచయులు పెద్ద పెద్ద నోట్లు వేస్తున్నారు, కానీ ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేసిందంట. ఆ 2 కాసులను దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. నువ్వెంత ఇస్తానన్నది కాదు, నువ్వు నమ్మకంగా ఎంత ఇస్తే దాంట్లో నువ్వు దీవెన పొందుతావు. హల్లెలూయా. దేవునికి ఇవ్వి, దేవుడు నిన్ను దీవిస్తాడు.
ఎవరు ఏ విధంగా ఉంటే నీకెందుకమ్మా? నేను తప్పుడు మార్గంలో ఉంటే దేవుడు నన్ను శిక్షిస్తాడు, నేను తప్పుడు మార్గంలో ఉంటే దేవుడు నా యొక్క ఆర్థిక వ్యవస్థను ఆయన నిర్మూలన చేస్తాడు, నేను అప్పుల్లో ఉంటాను, నేను పాడైపోతాను. నేను నమ్మకంగా ఉన్నంతసేపు ఎవరిచ్చినా ఇవ్వకపోయినా దేవుడు నాకు ఏ లోటు రానివ్వడం. హల్లెలూయా. అదే నీకు కూడా అదే రూల్, నీకు కూడా అదే, నీకు కూడా అదే. దేవుడికిచ్చి ఎవడో కూడా భిక్షగాడైపోయిన వాడు ఎవడో కూడా లేడు. హల్లెలూయా. అందుకని మన మార్గం, నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు, వాక్యమైనటువంటి మార్గంలోకి వెళ్తున్నావా, లేకపోతే ఎవడో ఆడు ఏదో తెక్కతెక్క ఆలోచించి ఏయో చెప్తూ ఉంటాడు యూట్యూబ్లో, అక్కడో ఎక్కడో ఎవడో ఏదో చెప్తూ ఉంటాడు, ఆడు మాటలు వింటావా వాక్యాన్ని వింటావా? వాక్యాన్ని విందాం, వాక్యపు అడుగు జాడలో నడుద్దాం. నీవు పడిపోకుండా ఉండాలి. దేమ లోకాన్ని స్నేహించి పడిపోయాడు. ఈరోజు నీవు కూడా లోకాన్ని స్నేహించి పడిపోతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? నీ యొక్క న్యూ ఇయర్ జీవితాన్ని ఎంతో ఆశలతో ఒక ప్రణాళికతో నువ్వు మొదలు పెడుతున్నావు, కానీ నీ ముగింపు మాత్రం చివరాఖరికి ఆ సంవత్సరం అంతా శోధన, బాధలు, వేదనతోనే ముగుస్తూ ఉంది. ఎందుకో తెలుసా? నువ్వు లోకాన్ని స్నేహిస్తూ ఉన్నావు, లోక మాటలు నువ్వు వింటూ ఉన్నావు, లోకపు అడుగు జాడల్లో నువ్వు నడుస్తున్నావు, కనుక విశ్వాసంలో నుంచి పడిపోతున్నావు. నువ్వు పడిపోతున్నటువంటి సంగతి నీకు కూడా తెలియడం లేదా? ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యము ద్వారా నువ్వు మేలుకోవాలని దేవుడు నీకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా దేవుడు ఈ 2024 అడుగు పెట్టబోయేటువంటి మనలను, మన కుటుంబాలను అత్యధికమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మార్గములో కడవరకు నడిపించునుగాక.